వెల్కమ్ బ్యాక్. విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జైల్ రోడ్డు సమీపంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో భారీగా ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే దీంతో బ్రాంచ్ లోపల పొగ కమ్మేసింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ప్రస్తుతానికి మనం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ రామ్నగర్ అయినటువంటి మెయిన్ బ్రాంచ్ జైల్లో ఉన్న బ్రాంచ్లో అయితే ఉన్నాము. ఇక్కడే మార్నింగ్ 8 గంటల ప్రాంతంలో అయితే మాత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటిగా ఇక్కడ పనిచేసే ఏటీఎం దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్ చూసి కూడా అధికారులకు విషయాన్ని చేరవేశారు. ఇదే మనం చూస్తున్నాం కదా, ఇదే బ్రాంచ్లో అయితే మాత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఇదే సంబంధించి పక్కనే ఇది చాలా మెయిన్ బ్రాంచ్గా ఉంది. మొత్తం అన్ని విశాఖపట్నంకు సంబంధించి అన్ని బ్రాంచ్లు కూడా ఈ బ్రాంచ్తో లింక్ అవుతూ కూడా మెయిన్ బ్రాంచ్గా దీనికి చెప్తారు. ఇది దీనికి సంబంధించి 8 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఎస్బీఐ ఏటీఎంకు సంబంధించి సెక్యూరిటీ గార్డ్ అధికారులకు విషయాన్ని చేరవేశారు. వెంటనే దీనికి సంబంధించి అధికారులు ఇక్కడికి చేరుకోవడం, ఫైర్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం అనేది మాత్రం పూర్తిగా జరిగింది. ప్రధానంగా ఈ 8 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇక్కడ ఇదే స్టేషన్ ఇదే సంబంధించి ఇదే ప్రాంతానికి ఈ లోపల మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడే ఫైర్ సేఫ్టీ జరిగింది. ఇక్కడ ప్రధానంగా 2 కౌంటర్లు ఉంటాయి. పక్కన గోల్డ్ లోన్ ఉండింది. బ్యాక్ సైడ్ సంబంధించి డాక్యుమెంట్స్ క్యాష్ భద్రపరుచుకునే సమయం ఉండింది. పక్కన ఎన్ఆర్ఐ కౌంటర్ ఉండింది. ఎంట్రన్స్ సంబంధించి టెల్లార్ కౌంటర్స్ పూర్తిగా దగ్నమయ్యాయి. ఇక్కడ మనం చూడొచ్చు మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, పొగ కూడా అదుపులోకి వచ్చింది. కానీ దీనికి సంబంధించి ఏదైతే ఈ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఉంటుందో, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఈ మంటకి ఆహుతైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లోపల కూడా పూర్తిగా అధికారులు ఇప్పుడే చేరుకున్నారు. చేరుకుని ఒక అంచనా వేస్తున్నారు ఎక్కడెక్కడ ఎంత సేఫ్టీ జరిగింది అనేది. ఫిష్ అక్వేరియంలో చేపలు కూడా చనిపోయినట్టున్నాయి. దీని ప్రధానంగా కొన్ని విషయాలు సంబంధించి మొత్తం ఇదంతా కూడా ఆ మొత్తం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వీడియోస్ కూడా తీయొద్దని కూడా చెప్తున్నారు. కానీ ఏదైనప్పటికీ పూర్తిగా ఈ కింద ఫ్లోరు 2 కౌంటర్స్ ఏవైతే ఉంటాయో 2 కౌంటర్స్ కూడా పూర్తిగా దగ్నమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు సరైన సమయంలో స్పందించడం వల్ల అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక పెద్ద దీనికి సంబంధించి ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. ఎక్కువ ఆస్తి నష్టం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐ కౌంటర్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ ఫర్నిచరు ఎలక్ట్రానిక్ డివైజెస్ పూర్తిగా దెబ్బతున్నాయి. దీనికి సంబంధించి ఏవైతే డీజీఎం ఉంటారో డీజీఎం స్పందించారు. దానికి సంబంధించి ఒక షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్తున్నారు. కానీ దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని దీన్ని పరిశీలించడానికి అయితే వచ్చారు. ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. అధికారులు మాత్రం లోపలికి వెళ్ళి దీనికి ఒక అంచనా వేస్తున్నారు. ఏమేమైంది, ఎంత జరిగింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్, దీనికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఇది. అధికారులు మొత్తం పూర్తిగా గ్లాసెస్ అన్ని ధ్వంసమైపోయాయి. అదే కాకుండా మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్ఆర్ఐ కౌంటర్ కానివ్వండి, లేకపోతే ఈ అద్దాలు ఈ మెయిన్ ఎంట్రన్స్ సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా అగ్ని ఆహుతి అయిపోయింది. లోపలికి అధికారులు వెళ్ళి ఒక అంచనా వేస్తూ ఏం జరిగిందో, ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఒక అంచనాకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఇది ఇక్కడ పూర్తిగా ఎస్బీఐలో జరుగుతున్నది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఒక అంచనా వేయడానికైతే రెడీగా ఉన్నారు. ఈ కౌంటరు ఇది జస్ట్ ఏం కాలేదు, గ్లాసెస్ మాత్రం బద్దలైపోయి ఉన్నాయి. కానీ ప్రధానంగా మెయిన్ 2 కౌంటర్స్ మాత్రం పూర్తిగా దగ్నమైపోయిన పరిస్థితి ఇది ఇక్కడ పూర్తిగా కూడా ఉన్న గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సీతారాంతో ఉదయ్, మహా న్యూస్, విశాఖపట్నం నుంచి.